తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యుత్ రంగ వైఫల్యాలను తనని బాధ్యుడిని చేయడం ఆడరాక పాతగజ్జలు అన్నట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని, కాంగ్రెస్ వచ్చిన కొన్నాళ్లలోనే కరెంటు కోతలు మొదలయ్యాయంటూ చురుకులంటించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని విద్యుత్ ఉద్యోగులపై నెట్టడం ప్రభుత్వ అసమర్థ పాలనను ఎత్తిచూపుతుందంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.